తెలంగాణ ప్రభుత్వ అప్పు 2 లక్షల కోట్లు దాటిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నాటికి 2,37,747 కోట్ల రూపాయల అప్పు చేసిందని కేంద్రం లోక్సభకు తెలిపింది. దీనిలో దేశీయ అప్పు 2,34,912 కోట్ల రూపాయలు కాగా, విదేశీ అప్పు 2,835 కోట్ల రూపాయలు ఉన్నట్లు స్పష్టం చేసింది. లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి, ఆర్బీఐ, విదేశీ ఆర్థిక సంస్థలు, రీఫైనాన్సింగ్ సంస్థలు గత 5 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన అప్పులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రిజర్వ్ బ్యాంకు తెలంగాణకు ఎలాంటి అప్పు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఖర్చుల మధ్య తలెత్తే అంతరాన్ని పూడ్చేందుకు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు. గత 5 ఏళ్లలో తెలంగాణకు విదేశీ ఆర్థిక సంస్థలు కానీ రీఫైనాన్సింగ్ సంస్థలు కానీ రుణాలు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2017-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 మధ్య కాలంలో విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు అదనపు కేంద్ర సాయం కింద 2,610.06 కోట్ల రూపాయల రుణాన్ని, 30.72 కోట్ల గ్రాంట్ అందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సమాధానంలో పేర్కొంది.